నమస్కారం. ప్రకృతి వ్యవసాయదారుని కలుసుకుందాం తెలుసుకుందాం అనే శీర్షికలో భాగంగా ఈ రోజున మనం నెల్లూరు జిల్లా దర్వార్ సత్ర మండలం తనియాలి గ్రామంలో ఉండే చెంబేటి రమణయ్య గారిని కలుసుకున్నాము. ఆయన చేసే ప్రకృతి వ్యవసాయ విధానాలని ఆయన మాటల ద్వారా తెలుసుకుందాము. నమస్కారం రమణయ్య గారు. నమస్కారం సార్. మీరు ఇక్కడ తనియాలి గ్రామంలో ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఇక్కడ మీ గ్రామంలో ఉండే రైతులందరికీ కూడా ఒక ఆదర్శప్రాయంగా ఈ ప్రకృతి వ్యవసాయ విధానాలని వాళ్ళకి కూడా తెలియచేస్తూ ఒక మంచి పంటను పండించుకుంటూ మీ భూమిని కూడా బాగు చేసుకుంటూ అలాగే ఒక మంచి ఆహార పదార్థాలను మీరు పండిస్తూ ఉన్నారు. అసలు మీకు ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి అనే ఆలోచన మీకు ఎలా కలిగింది మొట్టమొదటిగా? దర్వార్ సత్ర మండలము తనియాలి గ్రామము ఎస్టీ కాలనీ. నా పేరు చెంబేటి రమణయ్య సార్. నేను ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ సీజీ భూమి మాకు ఏ నాడిచ్చారో ఆ నాడి నుంచి కష్టపడి తీర్చుకొని నేను శనగేసిన అన్ని వేసినాము, అన్నింటిలో నష్టపడిపోయినాము. ఆయనకు ఈ ఊరి మళ్ళినాము. ఈ ఊరికి ఏంటంటే నేను అగ్రికల్చర్ ఆఫీసర్నే ఫాలో అయినాను. ఆమె ఏ మందులు చెప్తే ఏ రసాయన మందులు అంటే డిఎఫ్ అని ఈరి అని ఇట్టాటివి ఆయన చెప్పినట్టు వేసుకుంటూ 50 బస్తాలు కూడా పండించినా, నేను ఎన్ని పండించినా ఆ అప్పు జాలేదులే. పెట్టుబడి ఎక్కువ పోతుంది కానీ మాకు ఆదాయం రావడంలే. ఈ వడ్లు కొయ్యడం కనీసం ఇంటి దాకా కూడా వచ్చేదిలే సార్. ఆ వడ్లు కళ్ళంలోనే మాకు పెట్టుబడి ఇచ్చిన రైతు కొలుచుకొని వెళ్ళేది. 50 బస్తాలు ఎకరాకు పండించినా ఆయన లాస్ట్ లెక్కలు చూసుకునే కాడికే ఆయన ఇచ్చేదానికి ఆ వచ్చిన డబ్బు సరిపోతుంది. ఆ నుంచి ఆ అగ్రికల్చర్ మేడము ఆ సార్ని తీసుకొచ్చిన సేంద్రీయ వ్యవసాయం అనేసి, అంతకుముందు ప్రకృతి వ్యవసాయం అనేది లేదు సేంద్రీయ వ్యవసాయం అనేసి ఆ సారు వచ్చాడు. ఆయన పేరు సోదరి సార్ అంట. వచ్చి అయ్యా మీరు పెట్టుబడులనే వ్యవసాయం చేస్తారా, మీరు చేసే పని అయితే మీకు అన్నీ మేము సౌకర్యాలు చేస్తాము. ప్రకృతి వ్యవసాయం అనేది ఏంటంటే ఇదో మేడము వరి కంపోస్టు ఏదో వరలు పెట్టుకొని లేదా తొట్టులు కట్టుకుండు ఆమె ఎర్రలు ఇప్పిస్తుంది. ఆ ఎర్రలతో వరి కంపోస్ట్ ఎరువుని దాన్ని తయారు చేసుకోండి. మామూలుగా మీరు చిమ్ము పోస్తారు దెబ్బ ఉంటుంది కదా, ఆ ఎరువైనా పోసుకోండి. లేదు ఏడన్నా ఆకు అలము రాలినా అదన్నా బాగా సీకింది తీసుకొచ్చి పోసుకోండి, అదే వరి కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. ఆ ఎరువుని వేసుకుంటూ దాంతో కూడా మేమేదో కొంత మందులు అవి ఇస్తాము. చేసుకొని లక్షణంగా మీరు పెట్టుబడి లేని వ్యవసాయం చేసుకోండి. మీకు వచ్చిన వరకు ఆదాయం అనుకోండి, పెట్టుబడి పెట్టబడలే మీరు ఎంతవరకు అంటే ఇంకొకటి కూడా మేము డ్రమ్ సిస్టర్ ఇప్పిస్తాము, లేదు శ్రీవారి సాగు చేసుకొని మీ కష్టార్థం అది ఆ విధంగా చేసుకుని ఆయన చాలా అద్భుతంగా చెప్పినాడు. మా వాళ్ళు పట్టించుకున్నారో లేదో నేను మటుకు దాన్ని కంట్రో పాఠం చేసుకున్నాను సార్. ఆ విధంగా ఆయన పట్టలు ఎర్రలు ఇప్పించారు. దాంతో నేను కొని ఎరువు దాంట్లో అందులో వేసినాను. అది చాలా ఫాస్ట్గా పాత ఎరువు కాబట్టి ఫాస్ట్గా తినేసినాయి ఆ ఎర్రలు. ఆ ఎరువుని తీసి వాళ్ళు కొంత యాప్పిండి సుడోమన పౌడర్ని ఏదో ఆయిలు నేమ్ ఆయిల్ అని యాప్ సౌర్ అని ఇచ్చారు. అవి మామూలుగా ఈ సుడోమన పౌడర్ ఆ ఎరువులో కలుపుకొని వేసుకుంటా సత్వ చేశాను సార్. ఆ సత్తవకి ఈ నేను మామూలుగా B50లో వేస్తాను. బాగా ఏపుగా వచ్చింది సార్. కానీ ఏపుగా వచ్చినా కన్నుబూడి అప్పుడుతో అప్పుడు రసాయన మందులతో అప్పుడు కాలేదు కానీ 2 ఎకరాలు 50 బస్తాలు అయినాయి సార్. అందరు కట్టేసుకున్న అదే ఇచ్చే వేసేసుకున్నాడు సార్. వేసుకున్నా నేను దానికి పెట్టుబడి పెట్టాల. పెట్టుబడి అంటే ఒక డిఎఫ్ కట్ట వేయాలంటే 2 మాటలు వేయాలి సార్. ఆ డిఎఫ్ కట్ట 1200, 2400 మిగిలింది. పోతే ఈరి ఏంటంటే మామూలు గ్రోమర్లు కొంటే
284 అవి మూడు కట్టలు ఇవ్వాలి అప్పుడప్పుడు. ఆ మూడు కట్టలు డబ్బులు మిగిలినాయి, దానికి సంతోషపడ్డా, పర్వాలేదు దానికి అనేసి. పురుగు మందు కొట్టాలంటే 2 ఎకరాల కప్పలాలు, మామూలుగా 3 ఎకరాలకు కొట్టాలి లీటరు. నేను 2 ఎకరాలకే కొట్టేసేది, ఏది తొందరగా దోమ పోటు అనేది పోవాలనేసి. ఆ విధంగా చేస్తున్నవాడిని దోమ పోటుకి ఆయనే సలహా ఇచ్చాడు. వామిలెక్క ఒక 5 కేజీలు ఎకరాకి కోసి ఉడకబెట్టి దాని రసం తీసి దాన్ని కషాయంలో గుడ్ల సోడ, ఆయన ఇంత చెప్పలేదు కానీ నేను మటుకు 2 ప్యాకెట్లు గుడ్ల సోడా సార్, ఒక ప్యాకెట్ వచ్చి 1 రూపాయి సార్, 2 రూపాయలు పెట్టి 2 ప్యాకెట్లు కలిపి స్పేర్ చేసిన చేస్తే దోమ అనేది పిడసగట్టేసిన కూడా వదిలేసింది సార్, వదిలేసింది. అప్పుడు నాకు చాలా సంతోషం వచ్చింది సార్. ఒరే అప్పలాలకు 12 వందలు పెట్టి కొన్నదానికే ఇంత సడన్గా వదలదు, దీనికి వదిలేసింది కదా. 3 నెలలు ఎగిరే దోమ కూడా కనపడలేదు సార్, ఆకుముడత కూడా వదిలేసింది సార్. అటుమెంటు ఫోర్ ఉన్నది ఆ వామిల కషాయంలో, అది చేశాను. ఎర్రదిగిలికి మళ్ళీ అది మజ్జిగ చెప్పాడు, పులట మజ్జిగ. ఆ మజ్జిగ 4 రోజులు పులవనిచ్చి 5వ రోజు దానికి ఏంటంటే సార్ ఎకరాకి 2 లీటర్ల మజ్జిగ, అట్ట 4 లీటర్లు తెచ్చుకొని నేను ఆ మజ్జిగ 4 రోజులు పులవనిచ్చి, తర్వాత ఎంగపొడి 100 గ్రాములు, 4 లీటర్లకు 100 గ్రాములు ఎంగపొడి చాలుతారు. దాన్ని కలిపేట మన స్పేర్ చేసి ముందు కలుపుకొని అప్పుడు స్పేర్ చేసినట్టయితే ఎర్రజేగులు అనేది ఇదే నల్లొక్కు పడదు. ఎన్ని చేతలు అప్పుడు కొడితే అది 3 దప్పాలుగా కొట్టుకోవాలి సార్ మజ్జిగ, ఎన్ని చేతలు అప్పుడు కొడితే నల్లొక్కు పడదు, గింజ నీట్గా వస్తుంది, పోతే మెడరుపు కూడా రాదు సార్ దాన్ని కొడితే. ఈ విధంగా అవి కొట్టి నేను పండించాను సార్ నీట్గా. వచ్చిన ఒడ్లు ఒకే ఆసాంగ్ కొలుచుకుని వెళ్ళినాడు ఆయనకు అన్నానకు కావాలని, మామూలు రెడుతున్నాయి కాబట్టి మనం పెట్టుబడి పెట్టలేదు కాబట్టి పెద్దగా ఆ నాట్లకి ఆ దుక్కికి కదా మనం పెట్టింది, చాలా సంతోషం ఆడవారికి అని అనేసి ఆడకాడికి ఆ సంవత్సరం నుంచి సార్ ఆట పక్కన బాకీలు కూడా తీర్చుకుంటా వస్తున్నాం. మాకు ఆవు ఒకటి ఉండదు సార్, ఆ యావు ద్వారా మేము ఘనజీవామృతం అని జీవామృతం అని పంచగవ్యం తయారు చేసి ఎకరాకి 3 దఫాలు పంచగవ్య. గవర్నమెంట్లో పెద్ద అధికారి అంట విజయ్ కుమార్ గారు, ఆయన పోషించిన ఒక కాకినాడలో మాకు చెప్పిన ఒక మాటల విధానాన్ని బట్టి మనం కూడా సేద్యం చేసుకొని ఆ ప్రకృతి వ్యవసాయంలో మనం ముందుకి రావచ్చు నడవచ్చు అనేసి ఆ వ్యవసాయంకి మేము చాలా ఇదే అవుతున్నాం సార్. అందరం మేము ఒక 10 మంది టీంగా చేరుకొని మేము ఆ వ్యవసాయంలో మనం సంపాదించుకొని లచ్చలంగా పురుగుల మందులు తినకుండా మంచి ఆహారం ఆ ప్రకృతి వ్యవసాయంలో వచ్చేసి చేసుకుని తిందాము. ఇప్పుడు మీరు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మరి మీరు చేసే ఈ ప్రకృతి వ్యవసాయ విధానానికి మీ తోటి రైతులు పక్కన చేసే ఈ రసాయనాల వ్యవసాయ విధానానికి ఎలాంటి వ్యత్యాసాలు ఉన్నాయి, ఎలాంటి తేడాలు ఉన్నాయి, మరి వారికి మీకు ఏమన్నా ఈ ఆదాయంలో ఖర్చు కానీ ఆదాయంలో ఏమన్నా తేడాలు ఉన్నాయా, దాని గురించి కొద్దిగా చెప్పండి. మేము పెట్టుబడి పెట్టేది ఏంటంటే దుక్కులు, ఎహరాకు వచ్చి 2 సార్లు దొంతాం సార్ రోటావేటర్తో, 850 రూపాయలు అప్పే సార్. 2 సార్లకి మాకు నాటు వేసేసుకుంటాం సార్, అది ఖర్చు, పోతే నాటే ఖర్చు 3000 ఎకరాకు సార్. మాకు కలుపులు ఎలా అంటే కలుపులు పెద్దగా రావు కానీ మేము సొంత గోళం తీసుకునేస్తాం, ఏడన్నా ఆ నారులో వచ్చే మొక్కల్ని ఆ కలుపు మొక్కలు మేమే తీసుకునేస్తాము. పోతే కోత కూలీలు ఇట్లాంటివి మాకు మొత్తానికి 10-12 వేలకి జాస్తి మాకు పెట్టుబడి పడదు సార్. ఎందువల్లంటే మేము రసాయన మందులు వేయము కదా, వేయము కొట్టము. మేము చేసేది ఏంటంటే ఈ ఆకు కషాయాలు
పోతే మజ్జిగ పొలట మజ్జిగ ఇట్టవన్నీ చేసి మేము పెట్టుబడి తగ్గించుకొని చేతలు కష్టం చేసుకొని పండించుకుంటున్నాం సార్. మామూలుగా పక్క రైతుకి ఎన్ని పండుతున్నాయో అన్ని ఓటు కంటే కూడా 2 బస్తాలు ఎక్కువ అయినాయి సార్. 43 బస్తాలు అయింది సార్ ఎకరా. 43 బస్తాలు అయితే 10 బస్తాలు ఎట్టు పెట్టుకున్నాం సార్. 33 బస్తాలు ఇచ్చేసాను సార్. పక్కన B50లో 1300 కొంటే ఒకే రైతు నా కాడ 1350 రూపాయలతో సార్ కొనుక్కున్నాడు అన్నానికి వాళ్ళ బంధువులకి వాళ్ళకి. ఆ విధంగా 2 ఎకరాల్లో పండిన ఫలితం ఆయనే తీసుకునేసినాడు. దాంట్లో వచ్చినట్టు ఇప్పుడు ఒకరు తిమ్మితగా ఉన్నారు సార్. లచ్చలంగా ఏదో ఆ పురుగుల మందులు తినకుండా తిన్నాను. లచ్చలంగా ఏదో పిడుగుడైనా మంచి ఆహారంగా తింటున్నాం సార్. పోతే ఆదాయము ఒక పగ తోటి మా తగడు చేసిన రైతుల కంటే నాకు 20,000 రూపాయలు దాకా మిగిలింది సార్ ఎకరా మీద. రమణయ్య గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మీకు పండే ఒక మంచి రకమైన ధాన్యం అంటే పురుగు మందు లేని ధాన్యం కాబట్టి దాన్ని కొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి అంటే పక్కనే ఉండే మనకు తమిళనాడు నుంచి కూడా చెన్నై నుంచి కూడా కొంతమంది రైతులు కొంతమంది వర్తకులు మీ దగ్గర వచ్చి ఈ ధాన్యం మాకు కావాలని చెప్పేసి కొద్దిగా డిమాండ్ చేసి అడుగుతున్నట్టు మనకు తెలిసింది. మీ దాన్ని బట్టి దాని గురించి సార్, ఇంతకుముందు నా కాడ ధాన్యం కొన్న ఆయన, ఆయన పేరు భాస్కర్ రెడ్డి. ఆయన మా గ్రామంలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఆ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని ఏదన్నా తక్కువ పడ్డా ఆయనే నాకు సహాయం చేస్తాడు. ఆయనే మద్రాసు నుంచి ఒక 4 ఆఫీసులను దొడుకొని ఇచ్చాడు. వచ్చి నేను చేసే ఒక విధానాన్ని చూసినాడు. ఆవును చూసినారు, దాని ఫోటో తీసుకున్నారు. ఆ ఆవుతో కూడా ఓళ్ళు కూడా నా భుజం నుంచి వేసుకుని ఫోటోలు తీసుకున్నారు. అయ్యా నీ తోపుటు మిగతా మీ వాళ్ళకు కూడా చెప్పి మాకు లోటుకి కానీ పండించగలిగితే మేము ఆ ధాన్యం మీ కాడ డబల్ రేటు గురి పెట్టి కొనుక్కొని పోతాం. మీకు ఏదైనా కావాల్సి ఉంటే కూడా ఈ భాస్కర్ రెడ్డికి చెప్పండి, మాకు ఫోన్ చేస్తాడు. మీకు ఆ ఫలిత నాట్లు వేసేటప్పుడు పట్టేటప్పుడు మీకు ఏదన్నా ఖర్చులు కావాల్సి ఉంటే మేము సహాయం చేస్తాం. ఆ వడ్లు మీ పండిన వడ్లు మేము తీసుకొని పోతాం. ఇక్కడ రేటు కంటే 10 రూపాయలు పెంచుకొని తీసుకుపోతాం మాకు ఆహారానికి కావాలా. ఇంకా మిగతా రైతుల దగ్గర మీరు అదే తోపు చెప్పి చేయించండి, మీ వాళ్ళ ఇష్టలు కదా, మేము వచ్చి అడిగే వచ్చి లోడ్ ఎత్తుకొని పోతాము అని చెప్పి పోయి ఉన్నారు సార్. సరేనా సార్, అట్నే చేయిస్తాను. మాకు పెట్టుబడి తగ్గిపోయింది సార్. మాకు ఏంటంటే ముందులో ఎలాంటివి లేవు కాబట్టి మాకేందంటే మా చేతల కష్టంతో చేసుకుంటున్నాం సార్. పెట్టుబడి తగ్గింది. ఇప్పుడు ఆదాయం దాదాపు ఎకరాకి 20-25 వేల దాకా ఆదాయం వస్తుంది సార్. మాకు ఈ ఖర్చులు అంటే నాటు ఖర్చులు అయిపోను. ఇప్పుడు దానికి సంతోషపడి మా గ్రామస్తులంతా మేము ఒక మాటకు వచ్చి మేము ఈ ప్రకృతి వ్యవసాయంతో మనం సుఖపడవచ్చు. మనకేదన్నా మామూలుగా ఇంతకుముందు చేసిన అప్పులు కూడా తీర్పవచ్చు అనే ఆలోచనలో మనకు ఇది వచ్చేసే సంతోషం వచ్చి మేము ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నాం సార్. మీరు మంచి విషయాలు ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా మరి ఎలాగ రైతుకు ఖర్చు తగ్గుతూ ఉంది, అదే ఎలాగ వచ్చిన దిగుబడిని మంచి ఆదాయం పొందడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ కూడా మీరు చేస్తున్నారు. మీరు ఒక మీ గ్రామానికి ఒక ఆదర్శ రైతుగా, అలాగే మిగతా రైతులకు కూడా ఆదర్శ రైతుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం.